పాలకూరతో మనం ఏమేం కర్రీస్ చేసుకుంటాం? జనరల్ గా అందరూ పప్పు పాలకూర లేకపోతే పాలకూర ఫ్రై చేసుకుంటారు కదా. మామూలుగా మనం చేసుకునే ఈ టూ ఐటమ్స్ మాత్రమే కాకుండా ఇలా పాలకూరతో ఉల్లికారం కూడా రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఉల్లికారాన్ని రెడీ చేసుకోవాలి. దీనికోసం రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక పెద్ద వెల్లుల్లిపాయని కూడా ఇలా పొట్టు తీసి వేసుకోవాలి. మీకు ఇష్టమైతే పొట్టుతోటే వేసుకోవచ్చండి. తర్వాత ఇందులోకి టేస్ట్ కి సరిపడిన సాల్ట్ అలాగే 2 టీ స్పూన్ల కారం కూడా వేసుకుని కట్ చేసుకోవాలి. నేను ఇలా ఆనియన్ కట్టర్ని యూజ్ చేస్తున్నానండి. మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మిక్సీలో వేసుకుంటే కొంచెం గచ్చపచ్చగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఒక బల్స్ ఎక్కువైనా సరే బాగా పేస్ట్ అయిపోతాయి కాబట్టి నేను ఇలా ఆనియన్ కట్టర్ని యూజ్ చేస్తున్నాను అనమాట. ఇలా ఆనియన్స్ అన్ని కూడా గచ్చపచ్చగా అయ్యేంత వరకు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద కట్ట పాలకూరని నీట్ గా వాష్ చేసుకుని కాడలతో సహా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లి పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు వేసి ఈ ఉల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పాలకూర మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేస్తున్నప్పుడు అడుగు పడుతుందండి. ఈ అడుగు పట్టినప్పుడు కూడా బాగా మిక్స్ చేస్తూ మళ్ళీ మళ్ళీ ఫ్రై చేసుకుంటూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫైనల్ గా పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చిందా? అయితే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.